హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది ఆడపిల్లలు సీనియర్ సిటిజన్స్ రైతులు వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం పలు స్కీమ్స్ను ఆఫర్ చేస్తోంది అసంఘటిత రంగంలోని ప్రజల ఆర్థిక భద్రత ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకువస్తూ ఉంటుంది అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా వీటిలో ఒక భాగమే అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో ఇప్పటికే కోటి మందికి పైగా చేరారు రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో నలభై ఎనిమిది లక్షలుగా ఉన్న ఏపీవై స్కీమ్ సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నాటికి ఒకటి పాయింట్ ఐదు కోట్లకు పైగా చేరిందని పెన్షన్ రెగ్యులేటర్ పిఆర్ఎఫ్ పిఎఫ్ఆర్డిఏ తెలిపింది అంటే మూడేళ్ల స్కీమ్లో చేరిన వారి సంఖ్య ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటి సింపుల్ ఆ స్కీమ్ ప్రయోజనాలు ఈ పథకం గురించి తెలుసుకుందాం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో చేరాలంటే భారతీయ పౌరులై ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల లోపు ఉండాలి కనీసం ఇరవై ఏళ్ల పాటు చందా కొనసాగించాలి ఆధార్లో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి మొబైల్ నెంబర్ కూడా ఉండాలి బ్యాంకులు ఈ స్కీమ్ను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకుకు వెళ్ళి అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరొచ్చు మీకు పథకంలో చేరిన తర్వాత మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది నెలకు చెల్లించాల్సిన చందా మొత్తం వయసు పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మారుతుంది మీరు పద్దెనిమిది ఏళ్ల వయసులో స్కీమ్లో చేరితే వెయ్యి రూపాయల పెన్షన్ కోసం నలభై రూపాయలు చెల్లించాలి అదే రెండు రూపాయల కోసం అయితే ఎనభై నాలుగు మూడు వేల కోసం అయితే నూట ఇరవై ఆరు నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం నూట అరవై ఎనిమిది ఐదు వేల రూపాయల పెన్షన్ కోసం రెండు వందల పది కట్టాలి అదే మీరు ముప్పై ఏళ్ల వయసులో పథకంలో చేరితే వెయ్యి పెన్షన్ కోసం రెండు వందల అరవై నాలుగు ఐదు వేల పెన్షన్ కోసం పదమూడు వందల పద్దెనిమిది చెల్లించాలి అటల్ పెన్షన్ యోజన డబ్బులు ప్రతి నెలా మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గానే డెబిట్ అవుతాయి అందుకే అకౌంట్లో సరిపడినంత డబ్బులు ఉండేలా చూసుకోండి అంతేకాకుండా అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ డబ్బులు కూడా నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి ప్రతి నెలా ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తూ రావాలి ఒకవేళ మీరు చెల్లింపులో విఫలమైతే పెనాల్టీలు ఉంటాయి ఆరు నెలల పాటు చందా కట్టకపోతే అకౌంట్ను నిలిపివేస్తారు అదే పన్నెండు నెలలు చెల్లించకపోతే మీ అకౌంట్ క్లోజ్ చేసి కట్టిన డబ్బులు వెనక్కు ఇచ్చేస్తారు చెల్లించిన డబ్బులను ముందుగా వెనక్కు తీసుకోవడం కుదరదు సబ్స్క్రైబర్ మరణిస్తే డబ్బులు నామినీకి ఇస్తారు ఒకవేళ మీరు అరవై ఏళ్ళ వయసుకు ముందుగానే అకౌంట్ క్లోజ్ చేయాలని భావిస్తే మీరు చెల్లించిన మొత్తం వడ్డీ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం మీ తరపున చెల్లించే మొత్తాన్ని మీకు తిరిగి ఇవ్వరు భార్యాభర్తలు విడివిడిగా స్కీమ్లో చేరొచ్చు ఒకరి పేరుపై ఒకరు అకౌంట్ మాత్రమే ప్రారంభించగలం ఇద్దరూ చేరితే అరవై ఏళ్ల తర్వాత వీరిద్దరికీ నెలకి పదివేల రూపాయల పెన్షన్ తీసుకోవచ్చు పెళ్ళైన వారు ముప్పై ఏళ్ల వయసులో ఉంటే ఇద్దరు ఏపీవై స్కీమ్ దరఖాస్తు చేసుకోవచ్చు అప్పుడు వీళ్ళు నెలకు ఒక్కొక్కరికి ఐదు వందల ఏడు చెల్లించాలి అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో నెలకు గ్యారంటీ పెన్షన్ మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు స్కీమ్ సబ్స్క్రైబర్ మరణిస్తే భాగస్వామికి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ మొత్తం లభిస్తుంది అలాగే భాగస్వామికి జీవితాంతం పెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి